ఆమ్ టాక్ కి తిరిగి స్వాగతం. చర్చల్లా ఇప్పుడు మోడీ 11 రోజుల నిష్ఠాదీక్ష వర్సెస్ రాహుల్ గాంధీ బస్సు యాత్ర. చూడండి, ఎందుకు నాకెందుకునో ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుందండి. వినాయకుడికి కుమారస్వామికి ఒక పోటీ పెడతాడు శివుడు, శివుడో పార్వతిని. ఏంటి అంటే ఆ పోటీ, మీరు భూమి చుట్టూ ఎవరు ముందు తిరిగొస్తారో నా దగ్గర కంచో పోటీ పెడతారు. కుమారస్వామి ఓ వేగంగా నెమల వాహనం వేసుకుంటాడు, పాపం వినాయకుడు వెళ్ళలేడు కదా. సో అంద ఆయన తిరిగి తిరిగి తిరిగితే వినాయకుడు చివరికి తల్లి చుట్టూనో తండ్రి చుట్టూనో తిరుగుతాడు. నేను కరెక్ట్ గుర్తులేదు, క్షమించాలి. సో ఆ తిరగటంతో భూమాత ఇక్కడే ఉందనుకొని తల్లి చుట్టే తిరుగుతాడు వినాయకుడు. వినాయకుడు గెలుస్తాడు, కుమారస్వామి ఓడిపోతాడు. అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. రాహుల్ గాంధీకి ఎంత అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి, అన్ని చోట్ల ఆయన తిరిగిన పోయినసారి భారత జోడో పాదయాత్ర చేస్తే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మరి యాత్ర చేశాడు, బాగా ఎక్కువ రోజులు అక్కడ గడిపాడు, అయినా ఓడిపోయాడు. సో కాబట్టి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఒక యాత్ర అట, బస్సు యాత్ర. అదేంటది, బస్సు యాత్ర ఈసారి, పాదయాత్ర బదులు బస్సు యాత్ర పెట్టుకున్నాడు. మరి ఏ అసలు ఏ నేపథ్యంలో జరుగుతుంది యాత్ర? ఇది మనం ఇంపార్టెంట్ గుర్తుపట్టుకోవాలి. దేశం మొత్తం ఇవాళ రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఎందుకంటే సహజం కదా, 75% పైగా ఉన్న హిందువుల మనోభావాలకి సంబంధించినటువంటి అంశం ఇది. అంటే ఇది రాహుల్ గాంధీకి పట్టటువంటి ఏంటంటే, ఆయన పాదయాత్ర చేసుకున్న అక్కడ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ వాళ్ళ ఇన్విటేషన్స్ వచ్చిన ఇద్దరు కనుక అటెండ్ అయ్యి ఉంటే ఆయన పాదయాత్ర వచ్చినా దాని మీద వ్యతిరేకత అసలు పెద్ద జనాలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైపోయింది, బాయ్కాట్ చేశారట. ఇది హిందువుల మనోభావాలని బాగా గాయపరిచిన సంఘటన. మరి మత విశ్వాసం వాళ్ళకున్నటువంటిది ఎక్కువ మంది అండి, ఎక్కువ మంది దాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళే కదా. ఇది మనం అనాల్సిన పని లేదండి. ఎందుకంటే చూడండి, అసలు ఉత్తర పశ్చిమ భారతంలో ప్రతి హిందువు కూడా దీనికోసం ఉద్విగ్న భరిత క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 500 సంవత్సరాలు చేసిన పోరాటానికి ఫలితం జనవరి 22 రాబోతుంది. సో కాబట్టి సహజంగా ఏమైపోతుంది, మీరు ఎక్కడ బీజేపీ ఓటర్లను వదిలిపెట్టండి, హిమాచల్ ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు ఎవరో మామూలు కోన్కిస్క కాదు, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభాసింది. ఆవిడేం చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది, తప్పు కాంగ్రెస్ అటెండ్ కాకపోవటం తప్పు అని చెప్పింది. ప్రతి రాష్ట్రంలో కొంతమంది బయటపడి మాట్లాడుతున్నారు టీవీల్లో, కొంతమంది బయటకి చెప్పుకోలేక లోపల కక్కుంటున్నారు లోపల లోపలే, ఏంటి ఈ పని ఏంటని. సో కాబట్టి ఏంటి, ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేస్తున్నాడు, మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మామూలు టైంలో కాదు ఇది. దీనికి నా పాయింట్ 2. 1 సమయం కాదు, 2 సందర్భం కాదు. సమయం ఎందుకు కాదు, ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, పొత్తులు కుదరలేదు, అసలు గందరగోళంగా ఉంది, జనవరి 14 వచ్చేస్తుంది, మరి ఇండి కూటమిలో టీఎంసీ అసలు నేను మాట్లాడినంది మమతా బెనర్జీ, నిన్నైతే మీ వచ్చిన 5 ఈ ముక్కులు వాసినిక్ ఎన్నికల కమిటీతో మాట్లాడినంది. సరే సిపిఎం కేరళ వరకు మాట్లాడదు, సమాజ్వాదీ పార్టీ ఏమంటుంది, బీఎస్పీని మీరు పిలిచేటట్టయితే మాత్రం ఖబర్దార్ అంటుంది ఉత్తరప్రదేశ్లో. సో ఒక్క ఆప్ వరకు ఏదో చర్చలు కొంత ఫలప్రదంగా జరుగుతున్నట్టుగా సంకేతాలు ఇస్తున్నారు ఇద్దరు, మిగతా ఏ పార్టీ ఇవ్వట్లేదు, ఈవెన్ బీహార్లో కూడా ఇవ్వట్లేదు. ఓకే, ఇవాళ ఏదో ఒక మీటింగ్, వర్చువల్ మీటింగ్లో నితీష్ కుమార్ని కన్వీనర్గా పెడతారని చెప్తున్నారు, కానీ అక్కడ సీట్ల దగ్గరకు వచ్చేసరికి ఏంటి, ఆయన 17 కాకపోతే 16 అంతకన్నా తగ్గని అంటున్నాడు. మరి కాంగ్రెస్ ఏమో నేను కనీసం 10 సీట్లు పోటీ చేస్తానంటది. సో ఇంతవరకు ఈ కూటమి సీట్ల గొడవ తేలకుండా
మరి ఎలా రాహుల్ గాంధీ యాత్రకు వెళ్తున్నాడు? ఇది అందుకనే ఇది సమయం కాదు. మరి ఎవరిక్కడ డిసైడ్ చేయాలి? మల్లికార్జున్ ఖార్గే డిసైడ్ చేయాలా? సోనియా గాంధీ డిసైడ్ చేయాలి? మళ్ళీ ఊరుకుంటాడా రాహుల్ గాంధీ? ఆయన మరి అన్నీ నాకు పదవి తీసుకోకూడదు, కానీ ఆయనే తెలియకుండా ఏది జరగకూడదని కోరుకుంటున్నాడు. మరి దగ్గరుండి నడపచ్చు కదా, కానీ వెళ్ళిపోతున్నాడు. బస్సు యాత్ర పేరుతోటి అక్కడికి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇది సమయం కాదు. నంబర్ వన్, సందర్భం ఎందుకు కాదండి? రామాలయ ప్రాణ ప్రతిష్టని బాయ్కాట్ చేయటంతో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతుందండి. కరెక్ట్గా చెప్పాలంటే ఇది జరుగుతుంది. ఇప్పుడు పాతయ్యని తవ్వితీస్తున్నారు జనం, ఊరుకోరు కదా. ఇవాళ ఇంత సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ బయటకు వస్తాయండి. గత చరిత్ర తవ్వితీస్తున్నారు. సోమనాథ దేవాలయం చాలామందికి నాకు కూడా తెలియదు. ఎందుకంటే నాకు తెలిసింది ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ వెళ్ళాలంటే అధ్యక్షుడిని వద్దని చెప్పి నెహ్రూ వారించాడని చెప్పి తెలుసు. అట్లే కాదు, సోమనాథ దేవాలయ పునరుద్ధరణ 1948లో భారత ప్రభుత్వ క్యాబినెట్ తీర్మానంతో జరిగింది, భారత ప్రభుత్వ డబ్బులతో జరిగింది. చిన్న విషయం కాదు కదండి ఇది. ఇంకా అసలు వీళ్ళకి నైతిక హక్కు ఎక్కడుందండి కాంగ్రెస్కి? మేము మతం వేరు, మేము వ్యక్తిగతం అని చెప్పడానికి? సోమనాథ దేవాలయ పునరుద్ధరణ యూనియన్ క్యాబినెట్ తీర్మానం ప్రకారం జరిగింది, జాగ్రత్తగా వినండి. రెండోది, యూనియన్ క్యాబినెటే ఆర్థిక వనరులు సమకూర్చింది. ఈ రెండు చాలామందికి నాకైతే తెలియదు ఇంతకుముందు. నిన్న బల్బీర్ పుంజ్ బయటపెట్టిందా కూడా నాకు తెలియదు. పుస్తకం రాస్తున్నాడు, ట్రిస్ట్ విత్ అయోధ్య అని ఆయన పుస్తకం రాశాడు, రిలీజ్ అవుతుంది తొందరలో. సో కాబట్టి తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నంత వరకు మహాత్మా గాంధీ బతుకుని, ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా దీన్ని సోమనాథ్ దేవాలయ పునరుద్ధరణ చేయమని పటేల్కి చెప్పాడు. సో కాబట్టి వాళ్ళిద్దరినంత వరకు కేబినెట్ ఆమోదించడానికి కూడా నెహ్రూ అధ్యక్షతనే జరిగింది కేబినెట్. కానీ అదే వ్యక్తి 1980 మహాత్మా గాంధీ వల్లభాయ్ పటేల్ మరణం తర్వాత రాజేంద్ర ప్రసాద్ వెళ్ళొద్దు అని చెప్పాడు. ఏంటి రాజకీయాలు? కాబట్టి ఇటువంటివన్నీ వాళ్ళు బయటకు వస్తున్నాయి. గత చరిత్ర మొత్తం తవ్వితీస్తున్నారండి ఒక్కొక్కరు. అయోధ్య రామాలయం దాని మీద నెహ్రూ కామెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు. ఎంతో ఎన్నో వస్తున్నాయి బయటికి. సరే, రెండోది, రెండో పాయింట్ ఏంటి వీళ్ళు చెప్పేది? ఒక లెటర్ రాశారు ప్రాణప్రతిష్ట వాళ్ళకి, రామాలయ తీర్థక్షేత్ర ట్రస్ట్కి. ఏమని? మతం వ్యక్తిగతం అంట. ఇదే సోనియా గాంధీ మదర్ తెరిసా క్యానడైజేషన్కి, మరి ఆవిడెందుకు పోపుకు లెటర్ రాసింది? ఏమని రాసింది? అప్పుడు లెటర్ ఇప్పుడు లెటర్ కంపేర్ చేస్తున్నారండి అందరూ. ఎందుకంటే ఆ లెటర్లో ఏమనుంది? ఇది చాలా పవిత్ర కార్యక్రమం, నాకు హెల్త్ బాగలేకపోవటం వలన రావట్లేదు, నేను మార్గరెట్ అల్వా అని ఇంకొకరిని ఫెర్రీరాని పంపిస్తున్నాను, ఫెల్లిరాను. సో కాబట్టి నాకు హెల్త్ బాగుంటే నేనే వస్తాను అనేటువంటి భావన సోనియా గాంధీ ఎక్స్ప్రెస్ చేసింది ఆ రోజు. మరి జనం అడుగుతారు కదా, సరే అలా చెప్పుకుంటూ పోవాలి అంటే ఒకటి కాదండి, ఎన్నున్నాయి అంటే, ఈ కాంగ్రెస్ మతం వ్యక్తిగతం అనటం అయితే అసలు ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలండి? నేను దా సోమనాథ్ దేవాలయాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇటీవల కాలంలో మరి ఈ సెలెక్టివిటీ ఏంటి అనేది కూడా జనం చెప్తున్నారు. సెలెక్టివిటీ ఏంటి? క్రిస్టియన్స్కి డబ్బులు ఇచ్చేటప్పుడు, ముస్లిమ్స్కి డబ్బులు ఇచ్చేటప్పుడు, వాళ్ళ హాజ్ యాత్రకు డబ్బులు ఇచ్చినా ఇంకొకటి చేసినా అక్కడ ఎందుకు గుర్తుకు రావట్లేదు? ఒక్క హిందువుల సమస్య వచ్చినప్పుడే ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? చివరికి ఏంటి, సిగ్గు లేకుండా వాళ్ళ శంకరాచార్య ఏదో మాట్లాడాడు కదా అని దాని అడ్డం పెట్టుకొని ఇవాళ నిలబడి, నువ్వు ఒకవైపు మతం వ్యక్తిగతం కాబట్టి నేను రావట్లేదని చెప్పి లేఖ రాసి ఇవాళ ఏదో ఒక, ఆ తర్వాత శంకరాచార్యులు మాట్లాడారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని శంకరాచార్యులు మాట్లాడారు. దాంట్లోకి మనం వెళ్ళలేము, అవన్నీ పట్టించుకోవట్లేదు జనం. 500 సంవత్సరాల తర్వాత ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగాలని దాదాపుగా 80-100 కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు. దీంతో ఏమైపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ? హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడిపోయింది, హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా జరగదండి. మరి దీనికి విరుద్ధంగా ఆ బస్సు యాత్ర ఇది సమయము కాదు, సందర్భం కాదు. మరి మోడీ ఏం చేస్తున్నాడండి? మోడీ నిన్నటి కాక మొన్న ఎక్కడికి వెళ్ళాడు?
గుజరాత్కి వెళ్ళాడు, లక్షలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షించాడు దేశానికి. నిన్న ముంబాయి వెళ్ళి, ముంబాయిలో దేశంలోనే అతి పెద్ద సముద్రపు వంతెన్ని ప్రారంభించాడు. ప్రారంభం ఆయన చెప్పిన మాట చాలా అద్భుతంగా ఉంది. ఒకనాడు మెగా స్కాములు జరుగుతుంటే ఇవాళ మెగా స్కీములు జరుగుతున్నాయి. అది తేడా, అది ఆ రోజుకి ఈ రోజుకి తేడా. అదే కాదండి, ఆయన అన్నిటికన్నా ఇవాళ జనం ఆలోచిస్తుంది ఏంటంటే, నాసిక్కి వెళ్ళాడు. నాసిక్లో కళారామ దేవాలయం, పంచవటి దేవాలయం. పంచవటి హిందువులు నమ్మేది ఏంటంటే, రాముడు అక్కడ, రాముడు సీత అక్కడ నివసించారు చాలా కాలం, జటాయువు కూడా అక్కడే ఇది జరిగిందనేది, రావణుడు తీసుకెళ్ళింది అక్కడి నుంచేననేటువంటి నమ్మకం హిందువులకి బాగా నమ్ముతున్నటువంటి. కాబట్టి ఆ ఆలయం అంత ప్రశస్తి. ఆలయంలో 11 రోజుల నిష్ఠాదీక్ష తీసుకున్నాడు. హిందీలో దాన్ని అనుష్ఠాన్ దీక్ష అన్నారు, మన తెలుగులో నిష్ఠాదీక్ష అంటాం. ఈ నిష్ఠాదీక్ష 11 రోజులు, ఒకరోజు 2 రోజులు కాదు. కాబట్టి ఒక ఆయన దేవి నవరాత్రులు మీకు తెలుసు కదా, ఆ టైంలో ఉపవాసం ఉంటాడు. ఇప్పుడు 11 రోజులు కఠినంగా నేల మీద పడుకోవటం, సాత్విక ఆహారం అది చాలా మితంగా తీసుకోవటం, చాలా ఇంకా చాలా ఉన్నాయి. ఆ నిష్ఠాదీక్ష నేను తీసుకున్నానని ఆడియోలో చెప్పడం సందేశమే వచ్చాడు. ఆ సందేశం బాగా వెళ్తుంది జనంలో. అంటే ఆయన జనం ఏదో ఎక్కడి నుంచో యాత్రలు చేసి మొత్తం నేనేదో చుట్టు పెడతానని చెప్పి కుమారస్వామిలాగా అనుకుంటే, ఇక్కడ ఈయన ఏం అవసరం లేదండి, కూర్చొని ఇంట్లో కూర్చొని నిష్ఠాదీక్ష చేస్తే చాలండి. అది ఒక్కటి ఇవాళ ప్రజల్ని కదిలించేస్తుంది. అంటే ఆయన ఊరికినే ఎల్లో ఏదో వెళ్ళేసి ప్రాణప్రతిష్ఠ చేయటం కాదు, ప్రాణప్రతిష్ఠకు కావలసిన 11 రోజుల నిష్ఠని కూడా చాలా నిష్ఠగా చేయగలిగిన వ్యక్తి మోడీ అని చెప్పి జనంలోకి వెళ్ళిపోయింది అది. కాబట్టి అసలు 2024 యుద్ధం లేదండి, యుద్ధం లేదు. అవతల వ్యక్తులు ఎప్పుడో పారిపోయారు. జరుగుతుంది వార్ వన్ సైడెడ్ జరగబోయేది 2024లో దిగ్విజయ యాత్ర, మోడీ దిగ్విజయ యాత్ర. ఇది ఖాయం. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.